ఓకే ఇవాళ బిగ్ బాస్ సీజన్ సెవెన్ సంబంధించి ఇవాళ ఎపిసోడ్కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమో చూస్తే మాత్రం చాలా ఫన్నీగా ఉంది నేను అనుకోవడం ఏంటంటే ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో మనకి మంచి ఎంటర్టైనర్ అంటే టేస్టీ తేజ్ ఎందుకంటే మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు టాస్క్ల పరంగా వస్తే ఆడదామని రిలాక్స్ అవుతున్నారు కానీ అన్నిటికన్నా అందరికన్నా కూడా టేస్టీ తేజ్ అనే మంచి ఎంటర్టైనర్గా మనకు కనపడుతున్నాడు ఇవాళ మనం చూసాం కూడా లైవ్ టెలికాస్ట్లో తనని మంచిగా మేకప్ వేసి ఒక బేబీ గేటప్ లాగా కూడా తయారు చేశారు సో ముందు ప్రోమో గురించి మాట్లాడుకుంటే మాత్రం ప్రోమోలో మొత్తం నామినేషన్స్ ఏ ఉన్నాయి నిన్న ఒక రెండు నామినేషన్స్ చూపించారు ఇవాళ మొత్తం అందరూ నామినేషన్స్ కూడా చూపించడం జరిగింది అందులో ముందు ఆ నరకాన్ని చూసి చాలామంది భయపడుతున్నారు నామినేషన్స్ ఏమో కానీ ముందు ఆ నరకంలోకి రావడానికి భయపడి మేము ఉండము అని చెప్పి వెళ్ళిపోయే మనం చూసాం ఆ ప్రోమోలో సో మొత్తానికైతే నరకంలో వాళ్ళు వచ్చినందుకు అది నిజంగా క్రియేట్ చేసిన నరకమైనా కానీ వాళ్ళు నిజంగా నరకంలాగా ఫీల్ అయ్యి భయపడిపోతున్నారు ముఖ్యంగా చూసుకుంటే మన మన తేజ తను నామినేట్ చేసిన పద్ధతి బిగ్ బాస్కు నచ్చలేదు కారణాలు నచ్చలేదు సో తను ఒకటికి పదిసార్లు వివరంగా చెప్పినా కానీ ఇక ఆఖరికి బిగ్ బాస్ ఇక తేజ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక మీరు ఇక వెళ్ళండి లేకపోతే పడుకోండి అని చెప్పడం నిజంగా చాలా కామెడీగా ఉంది నేను అనుకోవడం ఏంటంటే ఈ టూ డేస్లో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఈ ప్రోమోనే మంచి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది అనేలాగా చూపించే ప్రయత్నం అయితే జరిగింది సో మొత్తానికి ప్రోమోలో నామినేషన్స్ అనేవి అందరూ చేశారు రీజన్స్ చెప్పారు కానీ మన తేజ మాత్రం అందరిలోలా కాకుండా డిఫరెంట్గా చేశాడు ఫన్గా నామినేట్ చేశారు ఇప్పుడు మనం జనరల్గా నామినేషన్స్ అంటే అందరూ సీరియస్గా తర్వాత ఒక టైప్ ఆఫ్ వాతావరణం ఉంటుంది బట్ నామినేషన్స్లో కూడా మన తేజ అనేది చాలా ఫన్గా చేస్తున్నాడు నా తెలిసి ముందు ఇంత ఫన్నీగా అయితే ఎవరు నామినేట్ చేయలేదు తర్వాత ఇక నరకంలోకి దామిని రాగానే అనే ముందు భయంకరంగా ఉంది ఈ ప్లేస్ అని దామిని భయపడ్డది తర్వాత శోభాశెట్టి అయితే ఇక అసలు రకంగా అమ్మాయి ఎట్లా అంటే అసలు ఇక అక్కడ ఉండడానికి చాలా భయపడిపోయింది ఇక మన శుభశ్రీ అయితే చెప్పక్కర్లేదు తను ఏడ్చింది కూడా సో మొత్తానికి అయితే బిగ్ బాస్ పుల్టాలో భాగంగా నామినేషన్స్ కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లో భయంకరమైన ప్రదేశంలో వాళ్ళని నామినేట్ చేయమని ఆప్షన్ ఇచ్చాడు నిజంగా అది కొద్దిగా అంటే రెగ్యులర్గా అందరినీ నిలబెట్టి నామినేషన్ చేసే బదులు వీడు నామినేషన్ ఇప్పుడు సింగిల్గా ఉన్నామనుకోండి ఇప్పుడు నామినేషన్ ఏదైనా ఉంటే చెప్పాలనుకున్న పాయింట్ కూడా వాళ్ళు ఫ్రీగా చెప్పలేరు ఏదో మామూలుగా చెప్తారు కానీ బిగ్ బాస్ ఈసారి ఏంటంటే వాళ్ళని ఒక్కళ్ళని నిల్చోబెట్టి వాళ్ళకి తెలవకుండా ఎవరైతే నామినేట్ చేస్తారో ఆ రీజన్స్ నామినేట్ చేసిన వాళ్ళు వచ్చిన తర్వాత రీజన్స్ చెప్పమంటున్నాడు అది చాలా బాగుంది అంటే వీళ్ళు ఓపెన్ అయిపోయి చెప్తారు తర్వాత వాళ్ళు దాని గురించి వాళ్ళ మధ్య ఒక ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడుతుంది మంచి పకడ్బందీగానే బిగ్ బాస్ ఈసారి ప్లాన్ చేశాడు గొడవలకి మాత్రం సో గొడవలకి మూల కారణం కావాలి అంటే నామినేషన్సే కాబట్టి నామినేషన్స్లో వాళ్ళు చెప్పే పాయింట్సే వాళ్ళకి మంచి ఫైటింగ్ ఒక రీజన్ లాగైతే దొరికేలాగా బిగ్ బాస్ మంచి ప్లాన్ చేశాడు సో మొత్తానికైతే నరకంలో నామినేషన్స్ అనేవి కంటెస్టెంట్స్ అందరికీ కూడా నరకం చూపిస్తుంది ఇది మాత్రం చాలా బాగుంది నిజంగా ఇలానే ఇంకా కొత్తగా ప్లాన్ చేయాలని కూడా మనం ఏ సీజన్ అంతా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను